అంటే బిర్యానీ అన్న. హండి కేక్ ఏంటి? సహజంగా కేక్ అనేది ఏం చేస్తారు, ఓనర్లోనో లేకపోతే కుక్కర్లోనో లేకపోతే ఇంకా పరిస్థితి బాగాలేకపోతే మంచి బేకరీకి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా ఒక గిన్నెలోనే మనం తయారు చేస్తున్నాం అండి. ఓకే, లెక్క పెట్టా ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో. ఒక్క గిఫ్ట్ తగ్గింది అనుకో కట్టెని తీసుకెళ్ళి అక్కడ ఉంటది చెప్తున్నా. అవును బాబా, మాకు ఇచ్చిన గిఫ్ట్లేనా? అదేదో ప్రాణవాయువు నింపిన గిఫ్ట్లేనా అవి కూడా? ఏ పిచ్చి మొద్దా, అందరికి అలా ఇస్తానా ఏంటి? నువ్వు నాకు స్పెషల్, బాబాయ్ అంటే నాకు జీవితాన్ని ప్రసాదించాడు, ఆయన నాకు దైవ దూతతో సమానం నాకు ఈ రోజు ఆయన. అది ఏమైంది బాబాయ్, ఒంట్లో బలపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. నన్ను ఇన్సల్ట్ చేస్తా, తీసుకో ముందు ఆ ప్లేట్ తీసుకో, పెద్ద ప్లేట్ తీసుకొని ఆయన ఇక్కడ పెట్టుకో, అక్కడ ఉన్న పెద్దకి తీసుకో. బాగా బరువు ఉంది బాబా, ఏం నింపావు ఇందులో? ఇసుక నింపాము. ఇసుక ఎందుకంటే డైరెక్ట్ గా మంట మీద పెట్టావు అనుకో, మాడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని మరి ఇసుక మాడిపోదా? మాడదు, హీట్ అనేది సమానంగా ప్రొడ్యూస్ చేస్తుంది, సమానంగా దానికి అందిస్తుంది. దీన్ని శాండ్ కేక్ అంటారు అన్నమాట. శాండ్ కేక్ ఎలా తింటారో సన్నాసి. అదే ఇసుక కింద ఉంటది, కేక్ పైన ఉంటది. అతిథి సరే ఏం వద్దు, అర్థమైందా? అలాగే చిన్న ప్లేట్ తీసుకో, దాని మీద పెట్టుకో చెప్తా. ముందు ఏం ఇస్తావు వెలిగించేది, అలాగా వేడెక్కుతుంటుంది ఇసుక, బాగా వేడెక్కాలి అది. ముందుగా దీంట్లో నూనె వేసుకో, 50 గ్రాముల నూనె, అలాగే ఒక 50 గ్రాముల వెన్న, అలాగే ఒక 50 గ్రాముల పంచదార పొడి, అలాగే ఒక 50 గ్రాముల కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ దీన్ని మొత్తం బాగా కలపాలి పక్కన. ఇగో దీంతో కలిపేద్దాం బాబాయ్. అదే కదా మరి, అది ఉన్నదే దానికి. అయిపోయింది బాబాయ్. దీని మొత్తం ఏం చెప్తాను? ఏంటిది? పాలు సపరేట్గా పెట్టు చెప్తాను. జాగ్రత్తగా మొత్తం తీసావా? వెయ్యి దాంట్లో. ఎందులో? వనీలా, వనీలా ఎసెన్స్. అంటే ఏంటి వనీలా ఎసెన్స్? అంటే అది సువాసన కోసం వేసేది, వనీలా ఎసెన్స్. ఇది వెనీలా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు మొత్తం అదంతా దీంట్లో వేసి కలుపు. ఓకే, అక్కడ సత్తుగిన్నె ఉంది చూడు, తీసుకో. పైన ఉన్నది సత్తుగిన్నె ఉంది కదా, ఈ గిన్నె ఏం చేసామంటే దీంట్లో కాగితాన్ని నూనె రాసి అంటించాం. ఓహో, గిన్నె కంటుకుపోకుండా ఉండడం కోసమని దీంట్లో మిగతా పదార్థం అంతా మనం వేస్తాం కనుక కేక్ని సెపరేట్గా అలా తీయడానికి వీలవుతుంది. దానికోసమని ఆ గిన్నె తయారు చేసుకున్నాం. అక్కడ మైదా పిండి ఉంది తీసుకో. ఓ, కేక్ మైదా పిండితో చేస్తారా? తెలియాలి కదా బాబాయ్. అక్కడ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉన్నాయి తీసుకురా, ఆ రెండు దాంట్లో వేయి. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఆ పదార్థాన్ని మొత్తం దీంట్లో వేసి కలపాలి. అయినా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ చిన్న ప్లేటు ఆ ఇసుక మీద పెట్టు, ఇది తీసుకో. జాగ్రత్తగా చేతితో మొత్తం తీసుకుని దాంట్లో వేయి. ఇప్పుడు ఈ గిన్నె యాజిడ్ ఇదిగా తీసి ఆ ప్లేట్ మీద పెట్టాలి. ఇప్పుడు దాన్ని మేము మూత పెట్టాయి. ఇది కేక్ తయారవడానికి 15 నుంచి 20 నిమిషాలు సమయం దాదాపు పడుతుంది. ఇసుక బాగా వేడెక్కాలి, ఆ ఇసుక వేడికి ఆ కేక్ తయారవ్వాలి. మీరు జాగ్రత్తగా కేక్ చూస్తూ ఉండండి. నేను గిఫ్ట్ ఉన్నాయి కదా, ఇంకా చాలా మందికి చాలా పంచిపెట్టే ఉన్నాయి, అలా పంచిపెట్టి వస్తా. ఓకేనా? వాళ్ళు పెట్టేవన్నీ తినేసి రా జాగ్రత్తగా. ఓకే, ఇగో నీ కట్టం చొరపాటు. ఓకే బాబాయ్. 7, 8, 9, 30
కట్టని పక్కకి తీ. ఏం నా లెక్కలే చూస్తున్నాయండి. అంటే పిల్లలకి గిఫ్ట్లు పంచిపెట్టాను కదా బాబాయ్, ఆనందం చెప్పల గుండెల్లో. అదంతా ఏంటో బాబాయ్, నేను వర్ణించలేకపోతున్నాను. దీన్నే అంటారేమో సంతృప్తి అని. సంతృప్తి ఈ మధ్య ఎలా అంటున్నారా? ఎస్, ఈ సంతృప్తి అనేది వదిలేని తర్వాత చెప్తా. అవన్నీ ఏం చేతులు కలుచుకోకుండా ముందు కేక్ ఉంది చెప్తాను. ఇప్పుడు సంతృప్తి అనే మాట కాదు. వావ్ సుబ్బు, మరి కట్ చేద్దామా కేక్ ని? అలా కట్ చేద్దాం తర్వాత సంగతి, ముందు దాన్ని జాగ్రత్తగా తీ. అయ్యో గిన్నె భగ 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 మండుతున్నంత వేడి ఉంటుంది. అది తెలియండి మీరు. వావ్ హండీ కేక్. ఒక దళసరి గిన్నెలో ఇసుకను వేడి చేసుకొని ఆ తర్వాత ఒక బేసిన్లో ఒక 50 గ్రాముల నూనె, 50 గ్రాముల వెన్న, 50 గ్రాముల పంచదార, 50 గ్రాముల కండెన్సర్ మిల్క్ వేసి బాగా కలపాలి. ఒక కప్పులో 150 గ్రాముల పాలను తీసుకొని అందులో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని ముందుగా కలుపుకున్న పదార్థంలో వేసుకొని బాగా కలపాలి. ఒక కప్పులో మైదాపిండి తీసుకొని అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఈ రెండింటిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కాగితాన్ని పరుచుకొని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దను జాగ్రత్తగా గిన్నెలో సర్దుకొని వేడెక్కిన ఇసుకపై ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద మనం తయారు చేసుకున్న మిశ్రమం పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే హండీ కేక్ రెడీ. చక్కెర పొడి చల్లుకోవాలి.